పార్టీలో గెలిచే వారికే చంద్రబాబు టికెట్లు ఇస్తారని, గెలవలేం అనుకునేవారే పార్టీ మారుతున్నారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. అమలాపురం ఎంపీ రవీంద్రబాబు తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో తెలియదని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాగార్జున తనకు మంచి స్నేహితుడు అన్న గల్లా ఆయన రాజకీయాల్లోకి వస్తారని అనుకోవటం లేదన్నారు. సీఎం గారు ఢిల్లీకి వచ్చినప్పుడు పోరాట దీక్షలో కూర్చొని అంతా చేసి నల్ల డ్రెస్ వేసుకొని అంతా చేసిన తర్వాత సడన్గా గంటల్లో అట్లా మారిపోయినారంటే చాలా అందరూ ఆశ్చర్యపోయినాము. ఇప్పుడు సీట్లు ఫైనలైజేషన్లో వచ్చాము. అన్ని పార్టీలు సీట్లు ఫైనలైజ్ చేస్తున్నారు. ఎవరైనా పార్టీ మారినారంటే సీట్ల కోసమే మారినట్టు అనిపిస్తుంది, కానీ ఇంకా వేరే ఇష్యూ లేదు, ఏమీ లేదు. నేను రవీంద్రబాబు మంచి ఫ్రెండ్స్గానే ఉన్నాము, బాగా కొలీగ్స్గా ఉన్నాము. నాకు ఆయన సహాయం చేస్తూ ఉన్నారు, నేను ఆయనకు సహాయం చేస్తూ ఉన్నాము. అంటే వీ కొలాబరేటివ్గా పనిచేస్తూ ఉన్నాము. ఏదైనా ఇష్యూ ఉన్నా ఏముంటున్నా మాట్లాడుకొని ఎట్లా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఆలోచన చేసి చేస్తున్నాము. ఇప్పుడు నా పైన మాట్లాడినారంటే ఇప్పుడు పేపర్ చూసి చదువుతారని ఏదో అన్నారు, కాలేజ్ స్టూడెంట్ మాది కానీ. అంటే పార్లమెంట్ అంటే ఒక కాలేజే, ఒక యూనివర్సిటీకి వెళ్ళినట్టే చేయాలా, చదవాలా, రాసుకోవాలా, డీటెయిల్గా మాట్లాడాలా. వితిన్ మినిట్స్ నేను ఏదన్నా మాట్లాడచ్చు అన్నారు. అంటే అది వితిన్ మినిట్స్ ఏదో మనసుకు వచ్చినట్టు మాట్లాడేది వెన్యూ కాదు అది. నేను వైఎస్ఆర్సీపీలో లేను, హైదరాబాద్లో లేను, కాబట్టి నేను దాని గురించి కామెంట్ చేయలేను. నేను ఆయన వస్తారని నేను అనుకోవడం లేదు. నేను నాగార్జున మంచి ఫ్రెండ్స్, ఆయన ఏదైనా అట్లా చేసేట్టు అయితే నాతో మాట్లాడి చేస్తారు కాబట్టి నేను నమ్మనది.